ఏవేవో లెక్కలతో పార్టీ మారిపోయారు. ఆశించింది ఖచ్చితంగా దక్కుతుందన్న నమ్మకం పెట్టుకున్నారు. అంతా ఓకే అనుకుంటున్న టైంలో సీన్ రివర్స్ అవుతోందా? కొత్త ఈక్వేషన్స్ తెర మీదకొచ్చి ఆయనకు షాక్ ఇవ్వబోతున్నాయా? మహాకూటమి ఎఫెక్ట్తో ఆయనకు ఆశాభంగం తప్పదా? అదే జరిగితే సదరు నేత పరిస్థితి ఏంటి? టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఇటీవలే కారు దిగి హస్తంగూటికి చేరిపోయారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులంతా కలిసి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి సీఎం కేసీఆర్కు లేఖ పంపించిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే సదరు తీర్మానం చేసి పంపారో అప్పటినుంచి టీఆర్ఎస్కు భూపతిరెడ్డికి మధ్య సిగ్నల్స్ కట్ అయిపోయాయి. గ్యాప్ పెరిగిన నాటి నుంచి టీఆర్ఎస్కు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిపై భూపతిరెడ్డి విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో గత ఏడాది కాలంగా భూపతిరెడ్డి పార్టీ వీడుతున్నారన్న ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఎమ్మెల్సీగా ఉన్న ఆయన పార్టీని వీడలేదు. తాజాగా సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల నగారా మోగించి 105 మంది అభ్యర్థులను సైతం ప్రకటించారు. భూపతిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది టీఆర్ఎస్. నిజామాబాద్ రూరల్కు టీఆర్ఎస్ క్యాండిడేట్ ఫిక్స్ అవడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి టీఆర్ఎస్ పైన, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పైన మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేసి 2 రోజుల తర్వాత హస్తంగూటికి చేరిపోయారు భూపతిరెడ్డి. నిజామాబాద్ రూరల్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని, అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని భూపతిరెడ్డి అనుచరులు ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఎప్పుడైతే మహాకూటమి తెర మీదకొచ్చిందో ఆయన ఆశలు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ టీడీపీల మధ్య సీట్ల పంపకంపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఆ క్రమంలో టీడీపీ ఖచ్చితంగా నిజామాబాద్ రూరల్ సీట్ను తమకే ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా ఉన్న నియోజకవర్గాల జాబితా కూడా తయారు చేసుకుంది. ఆ లిస్టులో నిజామాబాద్ రూరల్ సీటు కూడా ఉందట. సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కోసం ఈ సీటు డిమాండ్ చేసే అవకాశం ఉంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగానే ఉంది. ఆ క్రమంలో మండవ ఫేమ్తో ఆ సీటు తాము ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు తమ్ముళ్ళు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయటానికి మొన్నమొన్నటి వరకు విముఖతతో ఉన్నారు మండవ. అయితే గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ పోటీపై కొంతవరకు ఆసక్తి చూపిస్తున్నారని ఆఫ్ ద రికార్డ్ సమాచారం. అటు మండవ అనుచరులు సైతం ఈ ఒక్కసారి ఎన్నికల బరిలో నిలవాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మండవ పోటీ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారంట. ఒకవేళ మండవ పోటీ చేయడానికి ఇష్టంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం సైతం పొత్తుల్లో భాగంగా నిజామాబాద్ రూరల్ సీట్ను టీడీపీకి వదిలేసే ఆలోచనలో ఉందట. మండవ ఒకవేళ పోటీ చేయను అని క్లారిటీగా చెప్తే తప్ప ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి రూరల్ టికెట్ వచ్చే పరిస్థితి ఉండదు. అది కూడా తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గాన్ని వదులుకోవడానికి ఇష్టపడితేనే. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిజామాబాద్ రూరల్ నుంచి బరిలోకి దిగి టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను ఓడించాలన్న పట్టుదలతోనే కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఒకవేళ సీటు టీడీపీకి వెళితే భూపతిరెడ్డి పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తారా, లేక బీజేపీ పార్టీ లేదా వేరే ఏదైనా పార్టీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా కాంగ్రెస్లో చేరేంత వరకు నిజామాబాద్ రూరల్ టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారు భూపతిరెడ్డి. అయితే రాజకీయ సమీకరణాలు మారిపోయి ఊహించని రీతిలో మండవ పేరు తెరపైకి వస్తుండటంతో భూపతిరెడ్డికి టెన్షన్ పెరిగిపోతోందట. చూడాలి మరి ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటో.